బాబా ఏం పేరు? సుబ్బయ్య. ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తా. మరి ఏది మరి రాజగోపాల్ రెడ్డి మరి కొత్తగా వచ్చిన మరి ఆయనకి ఏమా? రాజగోపాల్ రెడ్డి కొత్త కానీ వాళ్ళు రాజగోపాల్ రెడ్డి మన బీజేపీ కాంగ్రెస్ కి వెళ్ళి బీజేపీ పోయి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ కి వచ్చిండు. రాజగోపాల్ రెడ్డి ఓటు చేస్తే మాకు మేము అయ్యాం కదా. అంటే ఆయనకి ఎప్పుడు అయ్యారా? మేము ఎప్పుడు అయ్యాం ఆయన. ఎందుకు ఆయన పనులు అయ్యాడా? వాళ్ళ మళ్ళీ వస్తే మళ్ళీ అవపడతాడు ఇక్కడ. అంతే అండ. మరి ఎవరు బాగా చేస్తారు? మాకు అది తర్వాత కూసుకుంటే ప్రభాకర్ రెడ్డి దానికి వేయడానికి 24 గంటలు అవపడతాడు ఇక్కడనే. ఎప్పుడు మనకి ఊర్లలోనే అవపడతాడు. ఊర్లలో అవపడతాడు. సచ్చినోడికి వస్తాడు, బతికినోడికి వస్తాడు, సాగుకు వస్తాడు, నోవుకి వస్తాడు, అన్నిటికి వస్తాడు. మరి మరి ఏంది నెక్స్ట్? మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటో? మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి. అంతే అంతేనా? కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుంది. నాకు ఎకరన్నర భూమి ఉంది, రైతు బంధు వస్తుంది. రైతు బంధు వస్తుంది. ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు మరి కొన్ని పథకాలు పెట్టారు, పథకాలు పెట్టారు మరి అది నమ్ముతారా? ఈయన పెట్టాడు, ఈయన పెట్టాడు పథకాలు, ఈయన పెట్టాడు మరి ఇస్తాడు. ఈయన కూడా ఆయన కాంగ్రెస్ ఆయన 15 లక్షలు అండు. 15,000 15,000 అండు. 15,000 అండు. 15,000 ఈయన కేసీఆర్ 16 అన్నాడు. ఇక ఆయన 25 పేద ఆడోళ్లకు 2500 అండు నెలకు. ఈయన 3,000 అన్నాడు కేసీఆర్. ఇక మస్తుగా ప్రెస్ మీటింగ్ మస్తుగా మాట్లాడతారు కానీ మరి అది అవ్వాలేనప్పుడు లెక్క. అంతే అంట. మరి అమ్మలు అంటే గెలవాలి కదా, గెలిస్తే అమ్ములు అవుతాడు. ముఖ్యమంత్రి అయితే టీఆర్ఎస్ అయితే మళ్ళీ డౌట్ లేదు. మూడోసారి ముఖ్యమంత్రి నువ్వు ఖచ్చితంగా చెప్పేటట్టు. ఖచ్చితంగా అంటే మేము చెప్తున్నాం కదా. ఓకే బాబాయ్. నమస్తే. నమస్తే. ఏం పేరు బాబాయ్? రమేష్. రమేష్ ఏం చేస్తుంటావు? ప్రస్తుతం ఇంటర్ అయిపోయింది. నాది ఇంటర్ అయిపోయిందా? ఇంటర్ అయిపోయింది ఖాళీ. ఓకే. బ్లైండా బాబాయ్? బ్లైండ్, టోటల్ బ్లైండ్. టోటల్ బ్లైండ్ అంటే ఎట్లా? మీది లిపి ఏదో ఉంటుంది కదా, బ్రెయిలీ లిపి. బ్రెయిలీ లిపి కదా. ఓకే. మీకు అది పింఛన్ వస్తుందా? పింఛన్ ఇప్పుడు 4,000 అయింది కదా, అదే కంటిన్యూ అవుతుంది. అదేనా? ఓకే. అంటే ఎట్లా బాబా, ఇంతకుముందు ఇట్లా అంటే 4,000 ఎవరు ఇవ్వలేదు అనుకుంటా కదా అకౌంట్? లేదు లేదు లేదు. ఎట్లా అనిపిస్తుంది అంటే ఎంతో అంత గుర్తిస్తుంది కదా, చాలా మంచి ఆన్సర్ అవుతుంది. మిమ్మల్ని గుర్తిస్తుంది కదా కేసీఆర్ అయితే. మరి ఏం చెప్తావు కేసీఆర్కి? కేసీఆర్కు ఏముంది, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాయి. ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అంతే. ఓకే. మరి నెక్స్ట్ గెలిస్తే మళ్ళా 6,000 చేస్తుంటుండు. ఓకే. మీరు నమ్మకం ఉందా మీకు? ఉన్నది. ఉందా? ఎవరి మీద? ఉన్నది. కేసీఆర్ మీద నాకు నమ్మకం ఉంది. ఉందా? ఉన్నది. ఏ విధంగా అంటే మళ్ళా చేస్తారని నమ్మకం ఉందా? చేస్తాడు, మళ్ళా పక్కా అవుతుంది. ఆయన చెప్పిన మాట అంటే ఏదన్నా మాట అంటే? మాట అంటే అది తప్పడు. తప్పరా? అంతే. అట్లాంటి వ్యక్తి, మంచి వ్యక్తి. మీకేమైనా ఇంకా ఏమైనా భూమి కానీ ఏమైనా ఉందా నీకు? భూమి ఉన్నది. మాకు 2 ఎకరాలు ఉంటుంది. ఇద్దరం బ్లైండ్ కాబట్టి మాకు అదే డిపెండ్, దాని మీద డిపెండ్ అవుతాం మేము. దానికి ఇట్లా రైతు బంధు వేస్తుంది కదా. అదే అది ఇట్లా ఒక పరంగా అంటే మంచిది, మేలేనా? అది కూడా మేలే కదా ఒక రకంగా. అంటే సంవత్సరానికి 10,000 వస్తుంటాయి. అది కూడా మేలే. ఏమంటా బాబాయ్, మరి ఇప్పుడు ఏది రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుంది కదా, దాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఆపాలని చెప్పేసి వాళ్ళు లెటర్ రాయడం ఇట్లాంటివి చేస్తారు మరి. అది పద్ధతి, అది అది వాళ్ళకి మంచిగా అనిపించకపోవచ్చు కానీ జనాలకు అయితే మంచిగా ఉంది. నీలాంటి ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు మనలాంటి పేదవాళ్ళు ఉంటారు చూసినా, వాళ్ళందరికీ ఇది ఒక రైతు బంధు అనేది ఉపయోగకరంగా ఉందంట. ఉపయోగకరంగానే ఉంది మరి. అది మరి ఏమంటే ఉంచాలంటావా తీసేయాలంటా రైతు బంధుని? నా వరకు అయితే ఉంచడమే బెటర్. అది ఉంచడమే బెటరా? ఉంచడమే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఎకరాలు ఎకరాలు ఉన్న లక్ష లక్షలు పొందుతున్నారు దానిపైన. మొత్తానికి కేసీఆర్ నీకు ఏ విధంగా సహాయపడుతున్నాడు? కేసీఆర్ మాత్రం చాలా వరకు నాకు 99% మొత్తం సహాయపడుతుంది. నీకేమేమి చేస్తుండ్రు, నీకేమైనా ఇస్తుందా, ఇట్లా ఏ విధంగా సహాయపడుతుంది నీ మాటలు చెప్పరాదు? 4,000 పింఛన్ నోట్ వస్తుంది, ఇంకా రైతు బంధు ఒకటి. ఇవి రైతు బంధు ఈ పింఛన్లు దీనిలో నీకు ఎంతో మేలు జరుగుతుంది అంటావు కదా? మేలు జరుగుతుంది, చాలా చాలా వరకు మేలు జరుగుతుంది. మేలు జరుగుతుంది. మొత్తానికి మరి నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటే మీ ఊరికి చెప్పుకుంటే? మా వరకు అంటే నాకు తెలిసిన వరకు అయితే ఇదే మళ్ళీ వస్తుంది గ్యారంటీ. ఎవరు? మన కేసీఆర్ వస్తాడు మళ్ళీ. కేసీఆర్ వస్తారా? పక్క. అంతేనా? అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. మీ పేరు? నా పేరు సుగ్న. సుగ్న ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని చేస్తుంటాం. వ్యవసాయం పని చేస్తుంటారు. ఈసారి మీ ఈసారి ఇక్కడ టికెట్ చేంజ్ అయినా తెలుసా? కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వచ్చింది టీఆర్ఎస్ నుంచి, మళ్ళీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు నిన్ననే డిక్లేర్ అయింది. రాజగోపాల్ రెడ్డికి ఏదైనా మరి ఏమంటారు మీరు?
రాజగోపాల్ రెడ్డికి ఏం సపోర్ట్ చేయరు. చేయరా? చేయరు. ఎందుకమ్మా? అంటే ఆయన అంత ముందు మరి ఆయన బీజేపీలో ఉండే కాదు. ఆయన ఫస్ట్ కాంగ్రెస్ లోకి వెళ్ళి బీజేపీలో పోయిండు, మళ్ళీ బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్ లోకి వచ్చిండు. ఆయనకి ఎట సపోర్ట్ ఇస్తారు? అంటే సపోర్ట్ ఇయ్యరు. ఆయన అంటే ఇక్కడ చాలా పేరున్నాయన కదా ఇక్కడ కొంచెం. ఇక ఆయన 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 నమ్ముకున్న వాళ్ళు, ఆయన నమ్ముకున్న వాళ్ళు పోవాల్సిందే కదా, అందరు పోరు. అంతే. అంటే ఇప్పుడు ఏంది మరి జనాలు అంతా ఎవరేమంటు ఉండొచ్చు, ఎవరికి సపోర్ట్ చేస్తుండొచ్చు ఇక్కడ? కుసుకుంట్ల ప్రభాకర్కి సపోర్ట్ ఇస్తారు. ఒక దిక్కు మీ సొంత ఊరే చెలమల్లి కృష్ణారెడ్డికి, ఆయనకి ఇట్లా ఇవ్వాలి టికెట్? మరి ఆయన ఏమంటుంటారంటావా? ఇక ఆయన ఆయన ఎమ్మటి ఊరు వాళ్ళు ఉండవలసింది కానీ వేరే వాళ్ళు పార్టీ మారుతూ మారుతారు. ఆయన రాజగోపాల్ ఏంటో పోతూ పోతూనే ఉంటారు. ఇక అందరు ఉండరు కదా, అందరు ఉండరు ఉండరు. ఇంతకు మొత్తానికి అయితే రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా జనాలు అంట? ఇప్పుడు టికెట్ మారింది కదా, సపోర్ట్ చేయొచ్చు రాజగోపాల్ రెడ్డికి? ఇక వాళ్ళు అంటే నీ ఊరికి నువ్వు చేస్తావని రైతు బంధు పెట్టుబడి సాంఖ్యం చేస్తురా, దాన్ని ఆపాలని చెప్పేసి లెటర్ రాసారు. గెలవలేక అట్లా చేసారు కేసు. అంతే అంటా? గెలవలేక అంటే అది ఇంతకు రైతులకైతే అది ఒక మేలే కదా. మేలే మన అట్లాంటి దాన్ని ఆపాలంటే కరెక్టా? కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు కాదు. మరి ఏం చెప్తావు అంటావు? అంటే ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్తావా? ఏం చెప్తావు? కరెక్ట్ కాదు వాళ్ళకు గెలవలేకనే అట్లా. అంతే అంట? అంతే. కాంగ్రెస్ వాళ్ళు అదే డ్రామాలు, అది డ్రామా అంట. గెలవలేక మొత్తానికి నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది? కేసీఆర్ వస్తేనే అధికారం బాగుంటుంది. బాగుంటుందా? కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా పథకాలు రిలీజ్ చేశారు కదా, ఆరు పథకాలు. ఇక వాళ్ళు కొట్టుకుంటే సరిపోతుంది, పథకాలు పంచుతారు వాళ్ళు. అంతే అంట? వాళ్ళ పథకాల టైం వాళ్ళకే సరిపోతుంది. ఐదుగురు సీఎం పది కొట్లాడుతా అనుకో, వాళ్ళు ఏం ఇస్తారు, ఏం పంచుతారు, ప్రజలకు ఏం సేవ చేస్తారు వాళ్ళు? అంతే అంట? చేయలేరు. సంవత్సరానికి సీఎం ఉండొచ్చు అంట కదా, నిజమేనా? గట్టి చేస్తున్నావు అలా అలా అంటే అట్లా ఉంటుంది. అట్లే ఉంటుంది, అట్లే ఉంటుంది. దానికైతే కేసీఆర్ రావాలంట? కేసీఆర్ రావాలి. ఓకే అన్న, నమస్తే అన్న. నమస్కారం అన్న. ఏం పేరు? జంగా. జంగా. ఏం చేస్తుంటావు? లారీ డ్రైవర్. లారీ డ్రైవర్. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ ఊళ్ళో. ఏ ఊరు ఇది? సర్వేల్. సర్వేల్ కదా. ఏమన్నా మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? వచ్చిందా? అవునా? ఎట్లా అనిపిస్తుంది అన్న మరి? అంటే మనకి ఇల్లు లేదు కాబట్టి సంతోషమే. సంతోషం ఉందండి. అంటే అప్పట్లో ఎట్లా, ఒకప్పుడు ఎట్లుండేది అంటే ఇప్పుడు డబుల్ బెడ్ రాకముందు ఎక్కడ ఉండేది, ఎట్లుండేది మరి మీ పరిస్థితి? కన్నా ఊళ్ళోనే ఉండేది, డ్రైవరేజ్ చేసేది. అప్పుడు కూడా డ్రైవరేజ్ చేసి మరి అప్పుడు ఇల్లు ఇవన్నీ సొంత ఇల్లు ఉండేది ఏమన్నా? లేదు, ఇల్లు లేదు. అది మామూలుగా ఒక రూమ్, రేకుల రూమ్ ఉంది, రెంటెడ్ రూమ్. అలానే ఉన్నాం మేము, మా సొంత. అది రేకులు కానీ, రేకులు ఉంది. రేకులు ఉండే? రేకులు ఉంది. మరి అట్లా అంటే మీరు అంటే మీరు అప్లై చేసుకున్నాం. అప్లై చేసుకున్నాం. ఏమన్నా డబ్బులు తీసుకురా? రూపాయి కూడా లేదు. రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదు మీరు ఇట్లా? మరి డైరెక్ట్ ఎట్లా వచ్చింది ప్రాసెస్? ఏం జరిగిందంటే అప్లై చేసుకోమన్నారు. అప్లై చేసుకున్నాం. అప్లై చేసుకున్నాక లాటరీ తీసినారు. ఏం లేదు. మరి ఏమనిపిస్తుంది? డబుల్ బెడ్రూమ్ వచ్చింది, సొంత ఇల్లు. సంతోషం. ఒకవేళ అంటే ఇంత సంతోషంలో కేసీఆర్ గురించి చెప్పండి, ఏం చెప్తావు? అంటే దీని గురించి డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది కదా, మరి ఇక డబుల్ బెడ్రూమ్ ఇచ్చినందుకు సంతోషిస్తాం కేసీఆర్. కేసీఆర్ కి ఓకే. ఓవరాల్ గా ఇంకా ఏమైనా భూమి వ్యవసాయం అనేది లేదన్నా? లేదు. ఒకటి లారీ డ్రైవింగ్. లారీ డ్రైవింగ్ చేస్తాం. ఓకే. ఎట్లా అనిపిస్తుంది అన్న ఓవరాల్ గా తెలంగాణ చూస్తుంటే ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత? నా ఒపీనియన్ నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు డ్రైవింగ్ చేస్తుంటావు, తిరుగుతుంటావు తెలంగాణతో. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రోడ్ల విషయంలో కానీ, రోడ్ల విషయంలో, డెవలప్మెంట్ విషయంలో ఎట్లా అభివృద్ధి చెందిందంటావా తెలంగాణ? చెందిందని అనిపిస్తుంది నాకైతే. నీకైతే అనిపిస్తుంది? అనిపిస్తుంది. ఇంకేమైనా పథకాలు వస్తున్నాయి మీకు? డబుల్ బెడ్రూమ్ వచ్చింది, ఇంకేమన్నా రైతు రైతు పింఛన్? ఆయనకు వస్తుంది, డాడీకి వస్తుంది, డాడీకి వస్తుంది, అన్నకు వస్తుంది. అన్నకి ఇట్లా వస్తుంది? అన్నకి పింఛన్ అంటే ఆయనకి అప్పుడు. ఓకే. వాళ్ళకి 4000 వస్తుండొచ్చు. వస్తుంది వాళ్ళకి. ఇంకా కొంచెం హ్యాపీ ఉండొచ్చు. ఓరేళ చూసుకుంటే మీకు కేసీఆర్ దగ్గర నుంచి ఎన్నో పింఛన్లు అయితే వస్తున్నాయి, పథకాలు అయితే మీకు అందుతుంది. అందుతుంది. నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళీ ఏ పథకం, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటావు? నేను కేసీఆర్ వస్తేనే మంచిది. కేసీఆర్ వస్తేనే మంచిది. ఎందుకంటే ఇంకా పేదవాళ్ళు ఇంకా అభివృద్ధి, నా సొంత వాళ్ళకి ఇంకా ఉన్నా కానీ ఇటువంటి కట్టిస్తుంటారని. డబుల్ బెడ్రూమ్? డబుల్. అంతకుముందు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయన్న? డబుల్ బెడ్రూమ్ లో లేవు. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి అంటున్నారు? ఉన్నాను. ఏ ఎవరు ఎవరు పట్టించుకోలేదు కదా మిమ్మల్ని? మిమ్మల్ని పట్టించుకుంది ఎవరు మొత్తానికి అయితే? కేసీఆర్. కేసీఆర్ పట్టించుకున్నా? కేసీఆర్. ఓకే. ఇంకోటి లాస్ట్, మీ దిక్కు ఎమ్మెల్యే ఈసారి ఎవరు? రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న బీజేపీలో ఉండటానికి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు. ఏమన్నా మీరు ఎట్లా చూస్తారు దాన్ని, ఆ టికెట్ ఇవ్వడం అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము అతని గురించి ఆలోచించాం కానీ మేము కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆయనకి సపోర్ట్ చేస్తాం. ఈ రాజగోపాల్ రెడ్డి అంతా మనకు కావాల్సింది. ఓకే. ఓవరాల్ అయితే మళ్ళీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఓకే.